చంద్రబాబు అక్రమ అరెస్ట్ రిమాండ్ కు తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలు బుధవారానికి 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు తెలుగు యువత నాయకులు టీడీపీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొని నిరసన తెలియజేశారు. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అనంతరం కోటమరెడ్డి శ్రీనివాసులురెడ్డి తిరుమల నాయుడులు మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు చంద్రబాబు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకే నాయకుడని, ఈ అక్రమ అరెస్టుతో ప్రపంచ నాయకుడయ్యారని తెలిపారు. ఆయన కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ముందుకు రావడం జగన్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఇంటికి పంపే సమయం ఆసన్నమైందన్నారు. ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఈరోజు ఎక్కడ ఒక దగ్గర కాదు ఐటీ రంగంలో ఆయన బిడ్డ ప్రవేశపెట్టిన అందరూ కూడా ట్రైనింగ్ తీసుకొని స్కిల్ డెవలప్మెంట్లో వివిధ దేశాల్లో లండన్లో అమెరికాలో కర్ణాటక పూణే తమిళనాడు హైదరాబాద్ ఒక దగ్గర ఏంటి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఒక ఆంధ్ర తెలంగాణకి నాయకుడు, కానీ ఈరోజు ప్రపంచానికి నాయకుడు అయిపోయాడు. అక్రంగా పెట్టారు, ఆయన వల్ల మేమందరం బాగుపడ్డాం అనే ప్రశ్న ఎక్కడ పడ తలెత్తుంది. ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా జగన్కి, జగన్ నువ్వు అనుకుంది ఒకటి, జరిగింది ఒకటి, ఎప్పుడు కూడా అనుకుంది జరగదు. నువ్వేదో చంద్రబాబు నాయుడు భయపెట్టేస్తాం, దాని తర్వాత కార్యకర్తలు వస్తే కార్యకర్తలు అందరినీ భయపెట్టేస్తాం అని అనుకుంటున్నావు. తెలుగుదేశం కార్యకర్తలు భయపడరు, చంద్రబాబు భయపడరు. మాది ఒక నాలో ప్రతి కార్యకర్త ఒక సింహం. ఆఫ్టర్ ఆల్ నేను చూసి భయపడతాను అనుకోవటం అది నీ భ్రమ. ఒకటే గుర్తుపెట్టుకో జగన్, ఇప్పటికైనా నువ్వు విడుదల చేయకపోతే నువ్వు జుడిషియల్లో రికమెండేషన్ ఆపు. ఇంకనైనా కూడా అన్యాయంగా అక్రమంగా చేసినటువంటి చంద్రబాబును విడుదల చేయి. లేకుంటే ఇప్పుడు ఏం చెప్తున్నావు, మరి కొత్తగా లోకేష్ అరెస్ట్ చేస్తాను, అదేరకంగా అత్యనారాయణ అరెస్ట్ చేస్తానని పుకార్లు వస్తున్నాయి. అదే జరిగితే నువ్వు అనుకుంటున్నావు అది జరిగి ఎలక్షన్ పెట్టాలని నువ్వు అనుకుంటున్నావు. అదే చేస్తే ప్రజలు ఈ పార్టీని నేనే గెలుస్తానని అది నీ భ్రమ. సున్నా నీకు వచ్చేది, ప్రజలే పార్టీ నడుపుతారు. మా పార్టీ నువ్వు ఇన్ని అక్రమ కేసులు పెట్టి మా నాయకులను అరెస్ట్ చేసినా, నువ్వు ఎన్నో ఎటువంటి యదవ పనులు చేసినా, నువ్వు ఎటువంటి దుర్మార్గపు పనులు చేసినా, నువ్వు ఎటువంటి కుట్రలు చేసినా చివరి గెలిచే తెలుగుదేశం పార్టీ. నీకు వచ్చేది సున్నా, ఒక సీటు కూడా రాదు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని నీతిని ఇప్పటికైనా చంద్రబాబు విడుదల చేస్తే నీకు ఒకటి రెండు సీట్లు వస్తాయి. లేని పరిస్థితుల్లో నీకు పుట్టగతలు ఉండవని కూడా నేను హెచ్చరిస్తున్నాను. పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు యువకులందరూ కూడా కూర్చొని నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే ఒక సంఘ విద్రోహ శక్తిని అరెస్ట్ చేసినట్టు, తీవ్రవాదులను అరెస్ట్ చేసినట్టు అర్ధరాత్రి పూట 2 గంటల 3 గంటల సమయంలో ఆయన అరెస్ట్ చేసిన విధానాన్ని మేము ఖండిస్తున్నాం. తప్పుడు కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే అవినీతి మరక అంటించుకొని ఉన్నారో, కాబట్టి నేను అవినీతి పరుడు కాబట్టి అందరికీ కూడా అవినీతిని పూసేస్తాం అనే ఉద్దేశంతో కేసులు పెట్టాలని మేము ఖండిస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం లేకుండా ప్రజలు బ్రతికే పరిస్థితి వస్తూ ఉంది. ఆ రోజు ఏ విధంగా అయితే బ్రిటిష్ దొరలను మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా పోరాటం చేసి తెల్లదొరలను పారదోలేరో, అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో నియంతలాగా వ్యవహరిస్తున్నటువంటి జగన్ అనే దొరని పారదోలేందుకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరూ కూడా మద్దతు పలకాలని చెప్పేసి కూడా సందర్భంగా అందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.